అమ్మా పంచమి. ఏంటన్నా? పెద్దమ్మగారు మళ్లీ వస్తానని వెళ్లారు. అమ్మగారు వచ్చేసరికి పూజకి కావలసిన ఏర్పాట్లన్నీ చేయకపోతే బాగోదమ్మా. అన్నీ అవుతున్నాయి నాన్న, మీరేం కంగారు పడకండి. ఈరోజు మన శివయ్య ఎంత నిండుగా ఆకర్షణీయంగా ఉన్నాడో చూడండి నాన్న. పూజకు కావలసిన పువ్వులు, పండ్లు, గంగాజలం అన్నీ తెచ్చిపెట్టాను నాన్న. మీరు పూజకు అన్నీ రెడీ చేసుకోండి. అమ్మగారు రాగానే పూజ మొదలు పెట్టేయచ్చు. నాకు ఊహ తెలిసినప్పటి నుండి మన ఊరు వాళ్ళెవ్వరూ ఈ గుడికి రావడం నేను చూడలేదు. ఇప్పుడు ఎంతమంది వస్తున్నారో చూడండి. వాళ్ళు రావడం చాలా ఆనందంగా ఉంది నాన్న. ఇంకా వస్తారు, మొత్తం ఊరందరూ వస్తారు నాన్న. ఊరు వాళ్ళు మన గుడికి రావడం చూస్తుంటే అమావాస్య చీకటి తొలగిపోయి పున్నమి వెలుగుని చూస్తున్నంత ఆనందంగా ఉంది. నువ్వు అనుకుంటున్నట్టుగా చీకటి తొలగిపోలేదమ్మా. ఆ చీకటి ఎలా కమ్ముకొస్తుందో, నిన్నేం చేస్తుందో అని భయంగా ఉంది. నేను భయపడుతున్నట్టుగా నీకేదైనా జరిగితే మా బ్రతుకులు చీకటిగా మిగిలిపోతాయేమోనని ఆందోళనగా ఉంది. నాన్నా, ఈ మధ్య మీరు మాటిమాటికి పరధ్యానంగా ఆలోచిస్తున్నారేంటి? ఏమైంది మీకు? ఏం లేదమ్మా, ఏం లేదు. అమ్మని తీసుకురాకుండా మీరొక్కరే వచ్చారేంటి? అమ్మ ఏం చేస్తుంది ఇంట్లో? అది ఇంకా పాయసం చేసే పనిలోనే ఉంది. నేను వెళ్ళి అమ్మని తీసుకొస్తాను. ఇద్దరు త్వరగా రండమ్మా. అలాగే నాన్న. మొగలి చెట్టన్నా, చెట్టన్నా, మొగలి పువ్వు సువాసనన్నా నాకు చాలా ఇష్టం, చాలా ఇష్టం, చాలా ఇష్టం. అమ్మా, గుడి దగ్గరికి రాకుండా ఇక్కడేం చేస్తున్నావమ్మా? నైవేద్యానికి పాయసం తయారు చేస్తున్నాను. గుడి దగ్గర అందరూ ఉన్నారమ్మా, నువ్వు లేకపోతే బాగుండదు. నేను చేసి తీసుకొస్తాను, నువ్వు వెళ్ళు. 10 నిమిషాల్లో అయిపోతుంది. నేను చేస్తానని చెప్తున్నాను కదా, నువ్వు వెళ్ళమ్మా, వెళ్ళు వెళ్ళు వెళ్ళు. లే, సరే పాయసం తీసుకుని త్వరగా వచ్చి ఆలస్యం చేయకు. అలాగే, నువ్వు వెళ్ళు. ఎవరు లోపల? ఎవరు? ఆకలిగా ఉంది, తినడానికి ఏమైనా పెట్టు. ఇంకా మా పూజ అవ్వలేదు, కాసేపు ఆగితే పూజ అయ్యాక ప్రసాదం పెడతాను. అప్పటి వరకు ఆగలేను, చాలా ఆకలిగా ఉంది. పెట్టేదేదో ఇప్పుడే పెట్టు.
పెట్టడానికి ఇప్పుడేమీ లేదు.